మేము చేసే కార్యక్రమము ఇది శ్రీ రాజ్యాధ్యక్షులైన కోట వెంకటేష్ గారికి చిరంజీవి గారికి అంకితమైంది. వాళ్ళ ఆశయం ఒకటి వెంకటేష్ గారిది, మేము ఏదైనా ఒకసారి చిరంజీవి చరిత్ర సినిమా ఇవ్వాలి, ఆ సినిమాకి మేము ఒక గుర్తింపు పొందాలి అసోసియేషన్ తరఫున అనే ఒక ఆశయం ఉండేది. ఆ ఆశయం ఈరోజు మార్టిన్ టీం నుంచి నెరవేరించింది. కోట వెంకటేష్ గారి ఆత్మక శాంతి చిక్కింది అని మేము ఆశిస్తున్నాము. మేము ఇది సినిమా సైరా నరసింహారెడ్డి సినిమా 3 సంవత్సరాల వెనుక ప్రారంభమైంది, అప్పుడే మేము ప్లాన్ చేశాము. మేము ఏమి అనుకున్నామో వాళ్ళు చరిత్ర సృష్టించాలి, మేము ఆ గుర్తింపు ఉండిపోవాలి మా అసోసియేషన్ అనే ఒక ఉద్దేశంతో మేము 3 సంవత్సరాల వెనుక మార్టీను మేము అంతా కూర్చొని టీం వర్క్ చేసి మాట్లాడాము. అలాగే ఏమి మేము ఆపొద్దు అనుకున్నామో అదే తర బెంగళూరు తోటికి 3 ప్లేస్లు ఆయకే చేసాము సార్. 1 హైదరాబాదు, 2 ఆనేకల్లు, 3 దొమ్మసంద్రము. ఈ 3 కలిసి ఈనాడు చరిత్ర సృష్టించబోతున్నది. ఇక్కడ సుమారు 1-5 లక్షల దాకా డెకరేషన్కి పువ్వుల ఖర్చుకి అక్కడి నుంచి బెంగళూరు నుంచేనే అంతా అరేంజ్మెంట్ చేసుకొని 3 రోజుల నుంచి మా అభిమానులంతా జాస్తి కష్టపడి ఇది ఏర్పాటు చేసినారు. మార్నింగ్ 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అన్నదానం కార్యక్రమం నిరంతరం నిలుపుకుండా అన్నదాన కార్యక్రమం పెట్టుకొని ఉన్నాము. ఆ దొమ్మసంద్రంలోనూ అలాగే అన్నదాన కార్యక్రమాలు పెట్టుకొని ఉన్నాము. మా అసోసియేషన్ తరఫున ఉత్తి సోషల్ వరకు, ఓన్లీ సోషల్ వరకు అన్న ఆ రోజు బ్లడ్ క్యాంపు ఐ క్యాంపు ఓపెన్ చేశారు. 1998లో వాళ్ళు ఎప్పుడు సోషల్ వర్క్ అని మాకు తెలిపారు. సోషల్ వర్క్ మాదిరి చేయాలి మా అభిమానులు అని ఆపొద్దు నుంచి ఎప్పుడు తెలిపారో అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఓన్లీ సోషల్ వర్క్ విడిచి వేరే కట్టడికి పాలు పోసేది కానీ ఇలా మేము చేస్తలేదు. బట్ ఇంత మేము చేసిన చిరంజీవి దాకా అందడం లేదు. మేము ఎన్నోసార్లు వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి వాపసు వచ్చాము, బట్ మమ్మల్ని అక్కడి దాకా లోపల దాకా విడలేదు. దాన్ని ఇప్పుడు ఇక్కడ గుర్తించాలి. ఈ మూవీలో మేము చిరంజీవి దాకా తీసుకువెళ్ళాలి, వాళ్ళని కలవాలి అని ఒకే ఒక ఉద్దేశంతో మేము 3 సంవత్సరాలు వెనుకే ఐడియా వేసాము, చర్చ చేసేసాము. మేము ఏమి చేసినా వాళ్ళ దాకా అందడం లేదు, ఏమి చేస్తే మనము వాళ్ళకి అందుతాము అనే ఒక ఉద్దేశం పెట్టుకొని మేము ఈ కార్యక్రమము చేస్తున్నాము. చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నారు వెనుక, బట్ ఎవరో అక్కడ వచ్చి నూకులాట్లు నూక్కొని పోయేవాళ్ళు వాళ్ళకి అక్కడ లోపలికి ఇడుస్తారే ఎవరితో కష్టం పడి సోషల్ వర్క్లు ఏమి వాళ్ళు సినిమా కష్టపడి చేస్తున్నారో వాళ్ళని ముందుకు పోలేదు, వాళ్ళ దాకా వెళ్ళేదానికి ఇడలేదు. ఇది వాళ్ళ దాకా వెళ్ళాలి. ప్రతి ఒక్క అభిమాని మాలాంటి అభిమానులు ఎందరో ఉన్నారు, ఎంతో కష్టం పడుతున్నారు, వాళ్ళు వెనుకే ఉన్నారు. వాళ్ళు వాళ్ళ దాకా తెలపడం లేదు అంతే. వాళ్ళ దాకా తెలిపితే వాళ్ళు కంపల్సరిగా పిలుస్తున్నారు, బట్ వాళ్ళ దాకా తెలిపే వరకు మమ్మల్ని విడుదల లేదు, మమ్మల్ని పోయేకి విడుదల లేదు. అక్కడ దాకా వెళ్ళాలి, ఆయన గుర్తించాలి, పిలవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ హైదరాబాద్కు వచ్చి ఈరోజు 3 ఏళ్ళ వెనుక ఏమి మేము అసోసియేషన్ పరంగా మాట్లాడి ప్లాన్ చేసాము. అదే ప్లాన్ ప్రకారం ఈరోజు సుమారు 8 ఇంకా 10 లక్షల దాకా 3 ఊర్లో చేస్తున్నాము. ఒకేసారి అన్ని టీంలు రెడీ చేసి ఒకే టైంలో చేస్తున్నాము. 3 ప్లేస్లో బెంగళూరు డిస్టిక్లో, 2 ప్లేస్లో ఈ హైదరాబాద్లో. ఇది గమనించి దయచేసి మాకి స్వామినాయుడు గారు పిలవాలి, మాకి అనుమతి ఇవ్వాలి చిరంజీవి గారికి కలియడానికని మేము కోరుకుంటున్నాము. స్వామినాయుడు గారికి, వెంకటేష్ గారికి, కోట వెంకటేష్ గారికి ధన్యవాదములు. జై చిరంజీవ, జై మెగాస్టార్.